Hi viewers, welcome to our channel. Nityam Ramanama Smaranato Marmoge Ramatirtham Punyakshetram Parisaralo Ivala Rajkiya Ninadhalato Horettutundi. Vijayanagaram Jilla Ramatirthamlo Unna Ramaswami Alayam AP Rajkiyalaku Kendra Binduga Marindi. Itivala Ikkadi Ramalavari Vigraham Taranu Kandinchina Dundagulu Konerlo Padeyadamto Modalaina Jwalalu Partilaku Atithanga Rajukunnayi. Vipakshalanni AP Sarkarpai Dwajamettutunnayi. Mantrulapaina Vimarshalu Chesayi. Ramatirtham Velina Mantrulu Nirasana Sega Tagilindi. Ramuni Tala Nariki Konetilo పడేసిన దుర్ఘటనలో వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు 20 మందికి పైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దేవుని విగ్రహ ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర కోణం స్పష్టంగా బయటపడినట్లు సమాచారం. అయితే ఇక్కడ సామాన్యులకు సైతం తలెత్తే ప్రశ్న ఒకటి ఉంది. అదే ఆలయం లోపలికి వెళ్ళిన వారు కేవలం రాముని విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేశారు. వాస్తవానికి రామతీర్థం ప్రధాన ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉంది. అందులోని సీతారామ లక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగలు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సాధారణంగా రోజు అక్కడికి పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరు ఉండరు. దీన్ని అదురుగా తీసుకున్న దుండగలు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పాడేశారు. ఈ దుశ్చర్యను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విశాఖ రేంజ్ డిఐజీ రంగారావు విజయనగరం ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు చేస్తుండగా స్థానికులు కొందరు హడావుడి చేసి కోర్నేర్లో వెతికినట్లుగా వెతికి అందులో నుంచి తల భాగాన్ని బయటికి తీయడం జరిగింది. దీంతో స్థానికులకు ఈ కుట్రకు సంబంధం ఉందని ఇక్కడ స్పష్టమవుతుంది. అనంతరం ఈ శిరస్సు భాగాన్ని వెనక నుంచి కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం మళ్లీ నీలాచనం కొండపైన పరిశీలించారు. మాగ్నెట్లతో కోనేర్లో సర్చ్ చేయగా యాక్సా బ్లేడ్లు దొరికింది. వారు పగలగొట్టిన తాళం కూడా ఆలయం బయట పోలీసులకు దొరికింది. నిజానికి డిసెంబర్ 25న కొండపైకి కరెంట్ వచ్చింది. 29న సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి అంత సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి తెల్లారక ముందే విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే అదంతా పక్కా సమాచారంతోనే జరిగింటుందనేది పోలీసుల భావన. వాస్తవానికి శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్థం ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేకపోతే అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి కొండపైకి ప్రభుత్వం కొత్త విద్యుత్ లైన్లు వేసింది. ఒక్క రోజులో కెమెరాలు ఏర్పాటు చేస్తారన్నగా ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఇప్పటిదాకా టీడీపీ నేత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజ్ కొనసాగుతుండగా ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్ లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో లేని ఒక ప్రైవేట్ ఆలయం. ఇది టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ అజమాయిషిలో ఉండడం గమనార్హం. మొత్తానికి టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం జరగడంతో దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు పీడియాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై జరిగిన రాళ్ల దాడికి చంద్రబాబే కారణమని ఆయనే ఆ దాడి చేయించారంటూ నెల్లిమెర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అలాగే ఆ పార్టీ సీనియర్ నేతలు అచ్చయ్య నాయుడు కల్లా వెంకట్రావుల పైన కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు పైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఇలా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రతి అభివృద్ధికి చంద్రబాబే ఆద్యుడు. ప్రస్తుతం ఇలా కేసు నమోదు కావడంలో కూడా ఆయనే ఆద్యుడు. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.